మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుఖేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసు చట్టవిరుద్ధమని పేర్కొంటూ విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు రాతపూర్వక సమాధానం పంపించారు కేజ్రీవాల్. ఈడీ దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కానీ ఏజెన్సీ పంపిన నోటీసు చట్టవిరుద్ధమని మండిపడ్డారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జనవరి 3న విచారణ కోసం కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమా కొట్టడం ఇది 3వ సారి. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడమే బీజేపీ ఉద్దేశమని, ఎన్నికల ప్రచారం నుంచి ఆయన్ను ఆపాలని కోరుకుంటున్నారని ఆప్ నేతలు ఫైర్ అవుతున్నారు. మరోవైపు కేజ్రీవాల్ గైర్హాజరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదో దాస్తున్నారని, అందుకే ఆయన తప్పించుకుంటున్నారని సెటర్లేస్తున్నారు.